ఢిల్లీ బొల్లారంలో 56 లక్షలకి గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను రోషన్. సో ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం అనమాట. చెన్నైలో ఉంటే మనం అలనాటి తారల గురించి కానీ, లేకపోతే మన డైరెక్టర్లు, యాక్టర్లు, కమెడియన్లు, ప్రతి ఒక్కళ్ళ కుటుంబాన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు మనం ఒక మంచి కమెడీని అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏఎన్ఆర్ గారితో, ఎన్టీఆర్ గారితో, శోభన్ బాబు గారితో, కృష్ణ గారితో, చిరంజీవి గారితో, వెంకటేష్ గారితో, అంటే 2 జనరేషన్ హీరోలతో యాక్ట్ చేసి అందరినీ మెప్పించి అద్రోహం అనిపించుకున్న ద గ్రేట్ 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 కమెడియన్ పొట్టి ప్రసాద్ గారు. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. ప్రసాద్ గారు తెలియని వాళ్ళు లేరండి. సాగర సంగమంలో నమస్కారం అండి అని అంటుంటారు కదా. చంటబ్బాయిలలో శ్రీలక్ష్మి గారు, ఆయన చేసిన కామెడీ అయితే అంతా ఇంత కాదనమాట. అంటే శ్రీవారి ప్రేమలేఖలు, న్యాయం కావాలి, ఇలా ప్రతి సినిమాలో కూడా ఆయనదైన పాత్ర పోషించి అది చిన్నదా పెద్దదా అని తేడా లేకుండా ప్రజలందరూ కూడా, అంటే చూసే ఆడియన్స్ అందరూ కూడా తన వైపు టర్న్ అయ్యేలా ఉన్న కాసేపు అయినా కానీ అంత మంచి క్యారెక్టర్లు చేశారండి ఆయన. సో అంత గొప్ప నటుడు లాస్ట్ స్టేజ్లో చాలా ఇబ్బందులు పడుతున్నాయి చనిపోయారు ఆరోగ్య పరంగా అని చెప్పి చాలా మంది చెప్తుంటే విన్నాము. బట్ మనం చాలా రోజుల నుంచి వాళ్ళ కుటుంబం ఎక్కడుందా ఏంటి అని మాట్లాడుతుంటే చివరికి మనకు దొరికింది. సో పొట్టి ప్రసాద్ గారి ఇల్లు అనమాట. సో ఇది పొట్టి ప్రసాద్ గారి ఇల్లు. చాలా మంది చెప్పారు, సాక్షి రంగారావు గారు, సిరిమన్నల సీతారామశాస్త్రి గారు, తనకల్ల బర్ణి గారు అండ్ రాళ్ళపల్లి గారు, రావి కొనలరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కలే ఉండేవాళ్ళు, మొత్తం పక్క పక్కన హౌస్లే అని చెప్పారు. బట్ పొట్టి ప్రసాద్ గారు ఫ్యామిలీ ఉంది అండ్ పొట్టి ప్రసాద్ గారి భార్య అండ్ ఒకే ఒక అబ్బాయి ఇక్కడ ఉంటున్నారని చెప్పారు. ఒకసారి అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం జగన్ గారితో. సో పొట్టి ప్రసాద్ గారు ఇంట్లోకి ప్రవేశిస్తున్నాం అనమాట. సో పొట్టి ప్రసాద్ గారు అబ్బాయి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాత తరం యాక్టర్స్ ఇంకా బతికి ఉన్నారని చెప్పడానికి ఇలాంటి ఛానల్స్ నిదర్శనం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కనిపిస్తున్నారు మన పొట్టి ప్రసాద్ గారి భార్య. అమ్మా బాగున్నారా? నమస్తే. సో మీ వారు కామెడీ టైమింగ్ తో సినిమాలలో మెప్పించారు, ఇంట్లో కూడా అలానే ఉంటారా? ఎంత మీ వయసు ఇప్పుడు? 90. బాగా యాక్టివ్ గా ఉన్నారు. ఓ సూపర్. సో పొట్టి ప్రసాద్ గారి కోడలు. అమ్మ మీ పేరు? శారద. తెలుగు వాళ్ళే? తాడేపల్లి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓ పక్కా తెలుగు వాళ్ళు. పాప నీ పేరు? శ్రీ రాగిణి. రాగ్ని. నీ పేరు? నా పేరు రాజేశ్వర ప్రసాద్. రాజేశ్వర్ ప్రసాద్. సో తాతగారి సినిమాలు చూస్తుంటావా? నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? చంటబ్బాయి. చంటబ్బాయి. ఒకసారి నువ్వు కూడా చంటబ్బాయిలో తాత ఒక డైలాగ్ కొడతారు, ఆ డైలాగ్ కొట్టు. బంగాళా బోబోవా. ఏంటి బొండ బొండల? ఇంకా నీకు నాకు తాట తొందరగా పోయి పూట. ఓకే, పునికి పుచ్చుకున్నాడు తాతగారి వరసత్వం. త్వరలో వాటిని ఇంటర్వ్యూ చేయాల్సిన రోజు వస్తుంది. ఓకే, ఇంకొకటి ఉంటుంది కదా సాగర సంగమంలో దండాలంటే. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. సూపర్. ఏం చదువుకుంటున్నా? బీటెక్ సెకండ్ ఇయర్, పనిమల్లకి. ఓకే, తాతగారిని చూసావా నువ్వు? లేదు, తాతగారిని లేదు, వాళ్ళకి ఇద్దరికి ఎవరికి లేదు. ఓ మీరు చూడలేదా? మీ పిల్ల ఒక ముందే? ఆల్మోస్ట్ 6 ఇయర్స్. సో నువ్వు ఎప్పుడు పుట్టావు? నేను 2005 అక్టోబర్. ఓకే. సో నువ్వు పుట్టిన తర్వాత, పెద్ద అయిన తర్వాత తాతగారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమనిపించింది? ఓ మనం ఎంత గొప్ప వంశంలో పుట్టావా, గ్రేట్ గా ఫీల్ అయ్యాను. సూపర్. బట్ తాతగారి సినిమాలనే చూస్తావు? మా డాడీ చూపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇలా అవ్వాలరా నువ్వు కూడా? కాదు కాదు, తాతగారు ఎంత గ్రేటో చూడు అన్నారు. ఏమీ లేకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ఎంత పేరుందో చూడు అని మోటివేట్ చేస్తుంటారు. ఓ సూపర్. సో మరి మీరు అయ్యారా? ఏంటి వాడికి చెప్పారు బాగుంది, మీ నాన్నగారిని చూసి మీరు మోటివేట్ అయ్యారు? నేను యాక్చువల్గా అయ్యేవాడిని, ఆయనే నన్ను చెడగొట్టారు. వద్దని, ఆయన పండి కష్టాలు నేను బాగుపడదాను. ఓకే. మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్, కీబోర్డ్ వాయిస్తాను.
లీనియేజ్ వాడికి వచ్చింది అనమాట. వాడు సింగర్ అర్థంగానే చెప్పాను మీరు, ఇంకో 4 ఇయర్స్ లో వాడిని ఇంటర్వ్యూ చేసుకుంటాను. ఓ సింగర్ పాడుతా తీయగలిగాడు. ఓ సూపర్, ఒక మంచి పాట. మాటే మౌనమై మాయ చేయలేనా, రాసలీల వేళ రాయబార మేళ. వావ్, సకల కళ వాళ్ళప్పుడు అయితే తాతగారు ఉన్నారు ఇక్కడే, మళ్ళీ పుట్టారు మీ వారు అనిపిస్తుంటది అప్పుడప్పుడు వీడిని చూసినప్పుడు. నా పేరు రాజేశ్వర్ ప్రసాద్ కదా, లాస్ట్ లో ప్రసాద్ అనేది మా తాతయ్య పేరు. రాజేశ్వర్ అంటే మా అమ్మ అమ్మవారు పేరు రాజరాజేశ్వరి, పక్క బ్రాహ్మిన్స్. సో అది ఫస్ట్ చెప్పాలి, రాజరాజేశ్వరి. అవునవును. సో అది ఒక రాజేశ్వర్ వస్తుంది. ఎస్ రాజేశ్వర్ రావు మ్యూజిక్ డైరెక్టర్, కోటి గారి డాడీ. డాడీ ఆయన నాకు దైవంతో సమానం. ఓకే, అందుకని ఆయన పేరు కలిసి పెట్టాను. తర్వాత మా అమ్మగారి పేరు రాజలక్ష్మి, ఆవిడ పేరు కూడా కలిసి పెట్టాను. మెయిన్ గా ఇళయరాజా. ఓకే, ఇంకా ఆయన ఏం చేయమని దూకేయమని కూడా దూకేస్తాను. ఓకే, అంత పిక్చర్ వాడికి కూడా అంటింది. సో రాజేశ్వర్ ప్రసాద్ అనేది. సో ఫ్యూచర్ లో యాక్టర్ అవుతాడు తాతగారి లాగా, మంచి కామెడియన్ అవ్వాలని ఉందా? అలాంటి రోల్స్ కే ఇప్పుడు మంచి ప్లేస్ ఉంది మనకి, ఒక ప్లాట్ఫామ్ ఉంది. కాలేజీలో అప్పుడప్పుడు జోక్స్ చేస్తూ ఉంటాను తమిళ్లోనా, తమిళ్లో జోక్స్ చేస్తూ ఉంటాను, అందరి మీద సెటైర్ వేయడాలని చేస్తూ ఉంటాను బాగా. ఓకే ఓకే. సో ఈ అబ్బాయి పుట్టింది చెన్నైలో, పెరిగింది చెన్నైలో, చదువుకుంటుంది తమిళ స్కూళ్లలో, బట్ అదే అక్కడ పుట్టాడు అంతే, బట్ పెరిగింది అంతే ఇక్కడ. కానీ తెలుగు మీద పట్టు అంటే మన మాతృభాష, వాళ్ళ తాతగారు ఇక్కడే ఎదిగారు, ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం తెలుగు అనేది మర్చిపోకూడదని చెప్పేసి తెలుగు మొత్తం. సూపర్. సో పుట్టి ప్రసాద్ గారు తెలియాలంటే ఒకసారి ఇప్పుడున్న తరానికి, ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి, ఇలాంటి వాళ్ళకి కూడా తెలియాలంటే, బీటెక్ చదువుతున్నావు కదా నువ్వు, అలాంటి వాళ్ళకి కూడా తెలియాలంటే ఇదిగో అక్కడ ఉన్నారు చూడండి. నాన్నగారి సినిమాలు కొన్ని మీకు గుర్తున్నాయి చెప్పండి. ఇక్కడ కార్తీక దీపం, తర్వాత ఇంకా మెయిన్ షీల్డ్స్ లేవు, సాగర సంగమం, సాగర సంగమం, రెండు వేల ఆరు, చంటబ్బాయి, చంటబ్బాయి, అవన్నీ అంటే షిఫ్ట్ షిఫ్ట్ అయ్యాం అన్ని గారు. అందులో న్యాయం కావాలి, న్యాయం కావాలో లేదు. జంధ్యాల గారు అన్ని సినిమాలు, అన్ని సినిమాలు, అన్ని సినిమాలు ఆల్మోస్ట్ 60-70% యాక్ట్ చేశారు. అంటే మా నాన్నగారు వచ్చి హీ గాట్ ఇన్ టు ఫేమ్ ఆఫ్టర్ సాగర్ సంగం. ఓకే, ఆ 7 ఇయర్స్ చాలా పీక్లో ఉన్నారు. యాక్చువల్గా పోయే ముందర మటుకు ఫస్ట్ జబ్ చేసింది 91. అంతకు ముందర దాకా 1 ఇయర్ కొంచెం ఇండస్ట్రియస్ హంప్లో ఉందన్నమాట. ఓకే, అప్పుడు సినిమాలు కొంచెం ఒక 3-4 సినిమాలు ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు 7 సినిమాలు నా చేతిలో. ఓ, అందరు ప్రొడక్షన్ మేనేజర్ విజయ్ హాస్పిటల్ వచ్చి కూర్చున్నారు, ఎప్పుడు రెడీ అవుతారు, రెడీ అవుతారు. ఓకే ఓకే. నేనేమో ఆ డాక్టర్ని అడుగుతుంటే ఇంకా అక్కడ 21-22 ఇయర్స్ నేను. సో నాకు చిన్నపిల్లండి, ఏం చేస్తున్నాను అమ్మా. మీ వారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటమ్మా? చంటబ్బాయి బాగుంటుందా? తప్పు చేసి పప్పు అదే కదా ఫస్ట్ ఆయనకి. డ్రామా కోసం వచ్చాడు ఇక్కడికి, పిలిచారు ఇక్కడ చక్కెర పని ఏదైనా వాళ్ళు పిలిస్తే వచ్చాడు. వచ్చి వేస్తే మేము వేషం ఇస్తాం, మీరు తప్పకుండా రావాలి. ఓకే, అప్పుడు వచ్చారు. ఓకే, అప్పటి నుంచి ఇంకా విజయవాడ రాకుండా ఇక్కడే ఉన్నాను. మీరు భయపడ్డారా ఫస్ట్ లో? దయ్యం అంటే అప్పుడు ఏమైంటు రాదా,
అత్త ఉన్నారు ఆవిడ లేకపోతే అంటే మీరు లేకపోతే మేమే వచ్చేస్తున్నాం అంటే అప్పుడు నాకు చిన్న ఇల్లు తీసుకుని కదా ముంగమ్మ కన్నా అద్దెకున్నారు చిన్న ఇల్లు ఓకే నేనే వచ్చింది సూపర్ సూపర్. సో మీ వారు ఎప్పటికైనా పెద్దవా పెద్ద సక్సెస్ అవుతారని మీరు అనుకున్నారు నమ్మకం ఉంది భగవంతుడే సూపర్. సో మీ వారు ఉన్నామంటే భగవంతుడే అంతే లేకుండా అందుకున్నాం అక్కడ 17 ఏళ్ళు ఉన్నాం ఆ ఇంట్లో ముంగమ్మ కళ్ళు అక్కడి నుంచి స్థలం కొడుకుని. సూపర్. మీ వారి గురించి ఇంకా చాలా చాలా విశేషాలు షేర్ చేసుకోవాలి మీరు ఆడియన్స్ కి, ఆయన సినిమాల గురించి, ఆయన కష్టాల గురించి, ఆయన సక్సెస్ గురించి. అంతే ఓకే. ఫుల్ క్రౌడ్ అండి మా ఇంట్లో. మా నాన్నగారు పెద్ద ఎంటర్టైన్మెంట్, అది తెలుసు అందరికి తెలుసు. ఇండస్ట్రీలో అయితే ఇప్పుడు కూడా నాకు తెలిసి అట్లీస్ట్ 2-3 కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు. రాళ్ళపల్లి గారు వాళ్ళు ఇప్పుడు అందరూ ఈ ఏరియాలోనే ఉన్నారు. సాక్షి రంగారావు గారు ఫస్ట్, మాధవ్ బిల్ సురేష్ గారు ఉండేవారు, ఆయన వల్లే నేను మ్యూజిక్ లో వచ్చాను. ఓకే ఓకే. అది ఇష్టం లేదు మా నాన్నగారికి, ఆయన వచ్చి బతిమాలేదు అంటే పంపించండి మీ వాడిని. అందుకని ఆయన వెళ్ళిపోయిన తర్వాత సీతారామ శాస్త్రి గారు వచ్చారు. సీతారామ శాస్త్రి గారు నాకు విపరీతం బాండింగ్ అనమాట. నాన్నగారి సినిమాల గురించి ఇంకా చాలా మాట్లాడుతున్నాను సార్. సో ఇంకెందుకు కావాలి సార్, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ పొట్టి ప్రసాద్ గారు ఫ్యామిలీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.